ఉయ్యలవాడి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు మరియు బుద్ధ వెంగళరెడ్డి గారి సూర్యచంద్రులుగా పిలువబడుతున్నటువంటి ఈ ఇద్దరి విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేసి వారి పేరు ఇక్కడ ఒక శుతివనం మాసిగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ఇప్పటికే చాలామంది దాతలందరూ కూడా కలిసి విగ్రహాలను తెప్పించి కోయిలకుండ్ల పట్టణంలో ఉంచడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా స్థలం కోసం అన్వేషణ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో ఉండేటువంటి ఆర్డర్ల ప్రకారము ఎక్కడ కూడా ప్రభుత్వ భూములలో ఇవి లేవనేటువంటి ఒక అడ్డంకితో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అదేవిధంగా ఆ యొక్క విగ్రహాలను స్థలం ఏర్పాటు ఇవ్వడానికి దీవులపాడు గ్రామానికి చెందిన కోటూరు మున్నరెడ్డి గారు 20 సెంట్ల స్థలాన్ని వాళ్ళ సొంత స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చినందుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారికి అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ దాదాపుగా 25 నుంచి 30 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్. ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ శుచివనానికి సంబంధించినటువంటి 30 లక్షల రూపాయలను మా సొంత కంపెనీ అనేటువంటి మా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ జేఆర్సీ కేసీవీఆర్ కేసీవీఆర్ ప్రాజెక్టు సంయుక్తంగా మా యొక్క సొంత కంపెనీలు కేసీవీఆర్ సంయుక్తంగా కూడా ఈ 30 లక్షల రూపాయలు స్పాన్సర్ చేస్తూ వీలైనంత వరకు 22వ తారీఖు కల్లా ఫిబ్రవరి 22వ తారీఖు లోపలనే వర్ధంతికి ముందే కంప్లీట్ చేసి ఆ రోజు కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటిది ఒక కమిటీగా ఏర్పడి అందరము ఆ యొక్క కుటుంబ వారసులను ఆ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి వారసులందరినీ కూడా సంప్రదించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి ఏర్పాట్లు చేసుకోవాలని మనం కోరుకుంటా ఉన్నాము. త్వరలోనే కమిటీ సంబంధించిన సభ్యులు కుటుంబాల సభ్యులందరూ కూడా తీసుకునే తదుపరి జరగబోయే కార్యక్రమాల గురించి కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాజెక్టును
చేపట్టడం నాకు అవకాశంగా రావడానికి మాకు అవకాశంగా రావడం ఒక అదృష్టంగా భావించి ఎంత ఖర్చైనా భరించాలనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంతోషంగా తెలియదు. మన ప్రాంతీయులైన మన ప్రాంతీయం నుంచి చరిత్రకారులైన విప్లవీయుడు ఈయనవాడ నరసింహారెడ్డి గారు మహాన్ దాత ముఖ్యంగా మన కేంద్ర ప్రాంతానికి సంబంధించిన వారు కాబట్టి ఇక్కడ వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేయాలని సంకల్పం జరిగింది. కృష్ణారెడ్డి గారు తర్వాత విగ్రహాలు సేకరించడం సేకరించడం తర్వాత ఈ యొక్క కార్యక్రమం ఎంతో వ్యయ ప్రయాసంతో కూడుకున్నది కాబట్టి అందరూ ఉన్నా కానీ దానికి ఈ కార్యక్రమం జరగడానికి కొంచెం ఆలస్యం జరిగింది. మన కన్యాంతర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఎంతో సహృదయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తన యొక్క సొంత పనిగా భావించి మన ప్రాంత వీరులైన సిద్ధావెంగల్ రెడ్డి మరియు వీరవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి తెలిసి మన ప్రాంతం యొక్క ఔచిత్యాన్ని ప్రపంచాన్ని చేరడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. వారి ఈ కార్యక్రమాన్ని నేను ఎంతో అభినందిస్తూ ఉన్నాను. వారి ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. అమెరికాకు అబ్రహం లింకన్ ఎలాంటి వాడో, భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకి అంబేద్కర్ ఎలాంటి వాడో, రెడ్డి గారికి వీరి ఇరువురు అలాంటి వారు. అందరికన్నా మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు సీతారామరాజు కన్నా భగత్ సింగ్ కన్నా అందరికన్నా ముందువాడు. ఆయన ఎక్కడైతే నరసింహారెడ్డి గారిని వదిలేశారు అలాంటి సమీపంలో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు కదా. వీరైతే ఒక స్విమ్మింగ్ పూల్ కానీ పిల్లలు వచ్చినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ తెచ్చి వాటర్ ఉంటుంది ఎక్కలేదు వీళ్ళకి లేదు ఇస్తున్నా ఖర్చు పెద్ద ఖర్చు రాదు కదా ముందు ఇది కానీ మంచి ఐడియా నాకు సహాయ ఎంత కూడా అయితే వాళ్ళు చెప్పి పైన ఏమంటే రోడ్డు బిల్డింగ్ ప్లాన్ చేసుకోండి ఒకసారి
ఇద్దరం కలుపుకొని ఎన్ని గంటలు చేస్తాం? అన్న ట్యాంక్ ఎందుకో కలిసి చెడు ¿Ya no?